ఓకే, ఇంతకుముందు కొన్ని సాంగ్స్ నేను పాడితే బాగుండు అని యుఎస్లో ఉన్నప్పుడు అనిపించింది అన్నారు కదా, అలాంటి ఏదో ఒక పాట చెప్పండి. అది మణిగారి కాంపోజిషన్ లో వచ్చినది, డోలే డోలే దిల్ జరా జరా అనే పాట. ఓకే ఓకే, ఏ సినిమా? పోకిరి. పోకిరి మూవీలో అది. అప్పుడే ఉన్నారా మీరు యుఎస్ లో? పోకిరి 2005 లో వెళ్ళిపోయాను కదండి. ఇన్ఫాక్ట్ 2006 లో కాన్సర్ట్స్ కి పిలిచారు మణిగారు. ఓకే ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఆయన కాన్సర్ట్ చేశారు యుఎస్ లో. ఓకే ఓకే, దానికి నన్ను అప్రోచ్ అయితే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే, అబ్బా నేను ఆయన కాన్సర్ట్స్ లో పాడాలి. ఎందుకంటే ఆయన సాంగ్స్ అన్నీ కూడా మంచి ట్యూన్ విత్ రిథమ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపోసి ఉన్న పాటలు. ఐ యూస్ టు లవ్ హియరింగ్ దోస్ సాంగ్స్. అండ్ ఆయనది చెప్పవే చిరుగాలి ఆ పాట, ఇలాంటి పాటలు చాలా అంటే బాగుండే ఈ పాట. ఇంకోటి ఆయనది ఇంకొక పాట కూడా ఉండింది యాక్చువల్లీ, ఒక పాట పాడదాం అనుకున్న, సాధనా సర్గం గారు పాడారు ఆ పాట. దేంట్లో పోకిరి? పోకిరి కాదు, ఇంకొక మూవీ. అయితే ఇప్పుడు డోలే డోలే అయితే డిఫరెంట్ జానర్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది ఆ టైం, 2006-2005 వచ్చినట్టు. సో నేను అబ్బా ఈ పాట బాగుంది అసలు, ఈ డిఫరెంట్ వాయిస్, ఎందుకంటే నాకు ఎప్పుడు నా వాయిస్తో ఎక్స్పెరిమెంట్ చేయాలని ఒక కాన్సెప్ట్ అండి. ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఓన్లీ మెలడీ. చాలా మంది ఓన్లీ మెలడీ పాటలకే నాకు ఇస్తారనమాట, నాకు ఇచ్చేవారు ఇన్ఫ్యాక్ట్. సో అలా కాకుండా ఒక బేస్ వాయిస్ ట్రై చేయాలి. నేను ఇంగ్లీష్ సాంగ్స్ ఇండియాలో ఉన్నప్పుడే నేర్చుకునేదాన్ని. సో ఆ వాయిస్తో ఏదైనా పాట వస్తే బాగుండని వెయిట్ చేసేదాన్ని. కానీ ఎప్పుడు ఐస్ టు గెట్ ఓన్లీ మెలడీ మెలడీనే వచ్చేది, లేకపోతే డ్యూయెట్, హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్లన్నీ నాకే వచ్చేవి అలాగా. సో అలా కాకుండా ఇలాంటిది వచ్చుంటే బాగుంది అనిపించేది. సో యా సరే, ఆ కోరిక ఇప్పుడు తీర్చుకోండి ఆ పాట. డోలే డోలే దిల్ జరా జరా, నిను ఓర ఓరగా నిన్నరవరా, జాగుమాని చైకలపరా, జత చేరి నేడు జతి జరుపరా, జరా జల్ది జల్ది పెందర కడనేదారా, వడి అంతరంగ సంబరమునకేరారా, రాలుగాయదే రసికుడా, కసికోకలాగు సరి సరసుడా, రార మాటునే గుడి ముడిపడా, నిసికేళ్ళి వేళ చిత చోరా. అంటే ఇలాంటి కొంచెం జీరతో ఉన్న పాటలు కొన్ని కొన్ని బాగుంటాయి. జర జర పాకే విషం దా, జర జర పై పైకి రారా, ఇలా ఇలాంటి. ఇప్పుడు ఇది ఎవరు పాడింది పాట? డోలీ డోలీ దిల్ జరా జరా పాడింది సుచిత్ర. సుచిత్ర, ఓకే. ఇప్పుడు మామూలుగా ఒక ఒక సింగర్ పాట ఇంకో సింగర్ పాడాలి అనుకుంటున్నప్పుడు అదే టోన్ వచ్చి ఇప్పుడు ఆమె పాడినట్టే అనిపిస్తుంది నాకు కదా, అంటే స్టైల్ కాపీ చేస్తానండి. ఎందుకంటే యాక్సెంట్ లేకపోతే ఒక పాటకి ఒక ఒక ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ని క్యారీ చేస్తాను. ఇప్పుడు నేను పాడితే రికార్డింగ్లో పాడితే మళ్ళీ నా వాయిస్ వస్తుంది, యూ కెన్ ఈజీలీ రికగ్నైజ్ ఇట్స్ మీ. ఓకే, అంటే తెలిస్తే నేను డిఫరెంట్ జానర్స్, నా వాయిస్ బాగా తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది నేనే పాడానని. కానీ స్టైల్ని కాపీ చేయాలండి ఎప్పుడు కూడా. యూ కాంట్ సింగ్ అ సాంగ్ నీ ఇది డోలే డోలే దిల్ జరా జరా అంటే ఇట్ డజంట్ సౌండ్ గుడ్. ఆ పాట ఫీల్ కాదు కదా.